అన్ని రాష్ట్రాలు దృక్కొని వచ్చినావా? ఎన్ని రాష్ట్రాలు దృక్కొని ఈ రోజు ఇక్కడ వచ్చినావు స్వామివారి సన్నిధిలోకి, ఏమన్నా ధనం దానం దొరుకుతుందని వచ్చినావు అనమాట. అది అహోబిల క్షేత్రం, అది ఓమ క్షేత్రంలో ఉగ్రనరసింహ స్వామి ఆలయం కనపడుతుంది అండి. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకా ఎవరికి పోదాం అనుకుంటున్నావు? టౌన్ ఇదే, టౌన్ పెద్ద టౌనే కదా. లేరు కాబట్టి కడప పోయితే ఏమన్నా అవసరం పడితే మన రమ్మని అన్నట్టు బరువు కదా. నీ ఊరి పేరు అంటే నాకు తెలుసు కదా. ఈరోజు 29 ఆయన ఏదైతే అత్తగారమే చేస్తే అదే చెప్పిన పరమాత్మ ఏం చేశాడంటే భగవంతుడు ఆ ద్రౌపది దేవికి దుశ్శాపుల తీరం లాగుతుంటే వేల వస్త్రాలు వచ్చి మానం కాపాడాడు. ఆమె ఇచ్చిన ఏరి చుట్ట బట్టంత జాడు, భగవంతుడు ఇచ్చిన తీరలన్నీ వేరు. అదే మహాభారతం వదిలి రామాయణంలోకి వెళితే శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి అన్వేషణలో వాతి కడుతూ ఉంటే ఎక్కడి నుంచో ఒక ఉడత పిల్ల వచ్చి ఆ నీళ్ళలో మునిగి ఇసుకలో పొంగి మళ్ళీ నీళ్ళలో మునిగింది. అంటే 2-3 బిడికలు ఇసుక ఇచ్చింది. 3 బిడికలు ఇసుక ఇస్తే ఆ రామచంద్రమూర్తి ఆ ఉడత జాతికి తన వేలి ముద్రలు అంకితంగా ఇచ్చాడు. అదే భాగవతంలోకి వెళితే శ్రీమద్ భాగవతంలో కుచేరుడు పేదవాడు 2 బిడికలు అటుకులు శ్రీకృష్ణుడికి ఇస్తే సర్వసంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చాడు. జామడ చీరకు వేల వత్తలు ఇచ్చిన దేవుడు, 3 బిడికలు ఇసుకకు వేలి ముద్రలు ఇచ్చిన దేవుడు, 2 బిడికల అటుకులకి సర్వసంపదలు ఇచ్చిన దేవుడు, మనం కూడా దేవుడు సహాయం చేస్తే మనం తక్కువ చేస్తాడా? చేయడు. అంటే ఇక్కడ ఎవరు వస్తారో, ఏమేమి చేస్తారో, ఏం తినిపిస్తారు నా నైట్ అంతా? అవునా? అంటే ఆశీర్వాదం మూర్తి ఆశీర్వాదం సార్. సరే సరే,
ఈ నాటకానికి ఎంతమంది వచ్చారు, మీరు ఎవరు ఏమేమి పనిచేస్తారు, ఏమేమి చేస్తారు, ఎంతవరకు ఉంటారు అది కూడా మీకు చెప్పాలి. చెప్తారా అవును, పైన చూస్తే టోపీ ఉంది ముస్లింసే, కింద చూస్తే మన తెలుగు ఏ రెండు రకాలుగా మాట్లాడతాను. అరే ఇట్లా అట్లా పుట్టింది అక్కడికి అట్లా అంటే మాది అమ్మ వచ్చేసి తెలుగు ఆయమ్మ. ఆయమ్మ రావురు చెన్నమొక్కపల్లె. చెన్నమొక్కపల్లె మేముది, మీరేంది? మా నాయనది వచ్చేసి దూరేకపల్లె. అదే రాయచోట్ల ఆపులయా పేరు లాఖా. పోస్ట్ మ్యాన్ జాబుడా. మేమది వచ్చి చెన్నమొక్కపల్లె. చెన్నమొక్కపల్లె మేము పేరు సుబ్బులమ్మ. ఆయన ఏం పనిచేస్తుంది? సాకువల్ ఆయమ్మ. సోఫియా సోఫియా సాకువల్ ఆయమ్మ సిద్ధమా మటన్ చేస్తావా? ఎకరా ఇచ్చిన నేను సరేలే. అంటే ఇరువురికి దాంపత్యాలను మాది నాయన పోస్ట్ మ్యాన్ కాబట్టి సార్ ఎక్కువ ఇట్లా వస్తాండి. మాది అమ్మ ఇది ఎండాకాలం కదా, పసులు కసులు లెక్క ఉంగి తీసుకుని అదేమిటి అదే ఇట్లా ఉంగి చూస్తున్నా. చెప్పుడు చెప్పండి అది తీసుకొని మాది అమ్మ ఇట్లా పోతాండి, మాది నాయన ఇట్లా వస్తాండి, మాది అమ్మ ఇట్లా పోతాండి. ఓహో అందరు ఏ రుచి పోయి
Thank you.